Hi, this is Dr. Rajita, dental surgeon working at Eledent Hospitals located at Kukatpally and Kondapur. నేను ఇవాళ మీకు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే మిస్సింగ్ టీత్. మిస్సింగ్ టీత్ అంటే ఏంటి? లైక్ మన పన్ను లేకపోవడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? పన్ను ఊడిపోయి ఉంటుంది, లేకపోతే పన్ను విరిగిపోయి ఉంటుంది, లేదా ఆర్సీటీ చేయించుకుంటారు, అది ఫెయిల్ అయ్యేసి రూట్ తీసేస్తారు, ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంటారు, కానీ ఫిల్లింగ్ మాత్రం చేయించుకోరు, క్యాప్ వేయించుకోరు. దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి అనేసి చెప్తాను. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పన్ను ఊడిపోయింది, ఏమో లే అనేసి వదిలేసుంటారు, లేదా పన్ను పీకించుకుంటారు నొప్పి ఉందనేసి తర్వాత వదిలేసింటారు. అలా గ్యాప్ని వదిలేయడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా ఫర్దర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ నుంచి ఏంటంటే పన్ను క్రమంలో ఉన్న పన్ను పీకిన తర్వాత పక్క పన్ను, అటు సైడ్ పన్ను అనేది దాని ప్లేస్కి రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఉన్న టీత్కి గ్యాపింగ్ అనేది జరుగుతుంది. అలా కాదు, మనం తినేటప్పుడు పైన ఉన్న పన్ను ఇలా టచ్ అయినప్పుడు ఆ పైన పన్ను కూడా కిందికి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల పైన పన్ను కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది, గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఈ గ్యాప్ ఫామ్ అవ్వడం వల్ల మనకేంటంటే మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ విరుక్కుపోవడం జరుగుతుంది. దానికి ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఫర్దర్ బ్యాక్టీరియా లాడ్జ్ చేసేసి దాని తర్వాత మనకి ఇంకా ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. అలా ఇన్ఫెక్షన్స్ ఏంటంటే టీత్ కింద భాగంలో ఇన్ఫెక్షన్స్ అనేవి, పెరిగే పైకల్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. దానికి తర్వాత ఇంకా కొంచెం సిస్ట్ లీజన్స్ అనేవి ఫర్దర్ ఇంకా ప్రాబ్లమ్స్ అవుతాయి. గ్యాపింగ్ అనేది వస్తుంది. గ్యాపింగ్ తర్వాత ఫుడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫుడ్ ఫామ్ అయిపోయిన తర్వాత బ్యాక్టీరియా వల్ల మన పన్ను, పక్క పన్ను అనేది కూడా పాడవడం జరుగుతుంది. ఆ గ్యాప్స్ ఎందుకు? ఫస్టే ఉన్న టీత్ని క్లోజ్ చేసించుకుంటే పనైపోతుంది కదా. అలా ఏంటంటే ఆ గ్యాప్స్ రావడం తర్వాత ఉన్న టీత్ కూడా మొబైల్ అవ్వడం జరుగుతాయి. మొబైల్ అయ్యేసి మన చిగురు అనేసి కిందికి జరగడం జరుగుతుంది. అలా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక్క టీత్తో రిప్లేస్మెంట్ అయిపోయేదాన్ని ఫర్దర్ ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకోవడం బెటరా, జస్ట్ ఒక టీత్ ఉన్న టీత్ని రిప్లేస్మెంట్ బెటరా? ఆ టీత్ రిప్లేస్మెంట్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంప్లాంట్ ద్వారా వెళ్ళచ్చు, లేదా ఒక సింగిల్ క్యాప్ వేయించుకోవచ్చు, లేదా బ్రిడ్జ్ యూనిట్ అనేసి వేయించుకోవచ్చు. బట్ డోంట్ నెగ్లెక్ట్. ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్లో ఇట్ కాజెస్ మెనీ అదర్ సివియర్ ప్రాబ్లమ్స్, చెప్పాను కదా అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏదైనా మిస్సింగ్ టీత్ ఉంటే వెంటనే వెళ్ళి ఒక క్యాప్ వేయించుకోండి. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.